సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్ చెప్పండి, సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు ఎలా కొనసాగుతున్నాయి, ఫుల్ డీటెయిల్స్ ఏంటి? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ వద్ద ఉదయం నుంచి కూడా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున కూడా భక్తులు బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు చేసిన బోనం ఎత్తుకుని వచ్చే భక్తులకు సంబంధించి సపరేట్ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చేందుకు కూడా వారికి సపరేట్ క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసారి క్యూ లైన్లను పెంచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీంతోపాటు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా అటు సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి అవాజనీయ సంఘటన జరగకుండా పోలీసు సిబ్బంది ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు ఆ సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సంబంధించి లక్షలాదిగా అమ్మవారిని దర్శించుకునే లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మొదటి బోనం సమర్పించారు. అందరం అటు సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత గారు అటు బంగారు బోనం కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్షలాది భక్తులు సికింద్రాబాద్ అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. భక్తులకు సంబంధించి అటు తాగునీటి ఇబ్బంది తలెత్త క్యూ లైన్లో ఉన్న వారికి అటు వాలంటీర్లు వాటర్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అంతేకాకుండా అటు మెడికల్ సంబంధించి మెడికల్ సిబ్బంది కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫు నుంచి కూడా వారికి క్యాంపు హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇలాంటి భక్తులకు సంబంధించి గత అన్ని రకాల ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా బోనాల ఉత్సవాల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి అటు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తున్నారు. మన హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా కలిపి అటు 15 కోట్ల వరకు నిధులు కేటాయించి కూడా సర్వాంగ సుందరంగా ఆలయాలను తీర్చిద్ది భక్తుల బోనాల ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. అటు సీఎం కేసీఆర్ ప్రత్యేక చోటు తీసుకుని ఇటు రాష్ట్ర పండుగ గుర్తించి బోనాల పండుగను అయితే ఘనంగా ఎంతో ఘనంగా జరిపించాలని కూడా అటు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి అవంచనీయ సంఘటన జరగకుండా అన్ని రకాలుగా భక్తులు తమకు వచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాయంత్రం అటు పలహార బండ్లు ఘటాలు ఉంటాయి. రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. రేపు రంగం కార్యక్రమంతో బోనాల పండుగ అనేది ముగుస్తూ ఉన్నది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. We'll be right back.
ఊదిరి